Hi friends, welcome to Chandrasekhar Stories. Ore, nenu swardham lekunda ee prapancham unde mottham manushulandar kosam oka pani cheddam anukuntunnan ra. Are good, 800 kotlaku painante janavaku upayogapadi cheyatam really chala great thought ra. Very good. Ninna oka pedda rushini kalichan ra. ఆయన నాకు ఓ మంత్రోపదేశం చేశాడు. వారం రోజులు ఆయన చెప్పినట్టు నిష్ఠగా నేను అన్ని పనులు చేస్తూ ఆ మంత్రాన్ని జపిస్తే దేవుడు ప్రత్యక్షమై నేను ఏం కోరిక కోరుకుంటే ఆ కోరిక తీరుస్తాడట. నిజమా? అయితే నువ్వు ఆ జనాల కోసం ఏం కోరుకున్నావు అనుకుంటున్నావు? ఏముందిరా, ధనమేర అన్నిటికీ మూలం అన్నారు కదా, అందుకని దేవుడు ప్రత్యక్షమైతే ఆయన నేనేం కోరుకుంటాను తెలుసా? ఈ ప్రపంచం మీద ఉన్నటువంటి మనుషులందరికీ, చిన్న పెద్ద, ముసలి ముతక, ఆడ మగ, వయసుతో సంబంధమే లేదు, ఎక్కడ పడైనా పర్లేదు, అందరికి కూడా ఒక్కొక్కరికి 100 కోట్లు డబ్బులు ఇవ్వమని అడుగుతాను రా. అప్పుడు వాళ్ళకి ఇంకా కష్టాలు ఏముంటాయి చెప్పు, అందరూ సుఖంగా సంతోషంగా గడిపేస్తారా? అప్పుడు ప్రపంచంలో అందరూ హ్యాపీగా ఉంటారు. చాలా గ్రేట్ ఐడియా రా. అసలు ఇలాంటి ఐడియాస్ నీకు మాత్రం వస్తాయిరా, ఎవ్వడికి రావు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నాకు చిన్న డౌట్ ఉందిరా. ఎక్స్పెక్ట్ చేసా, అడుగు ఏంటో అది. ఆ 100 కోట్లు నీకు వస్తే నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావో వినాలనుందిరా, ప్లీజ్ చెప్పవా? ఏముందిరా, ఓ 25 కోట్లు పెట్టి ఒక పెద్ద విల్లా, సూపర్ ఇంటీరియర్స్, గార్డెన్, స్విమ్మింగ్ పూల్ అన్నీ ఉండేట్లుగా ఒకటి కొనుక్కున్నాను రా. ఇంట్లో అన్ని రకాల మోడల్స్ హై ఎండ్ కార్లు పెట్టుకుంటాను. వాటికి డ్రైవర్లను, వంట వాళ్ళను, పని వాళ్ళను అందరినీ అపాయింట్ చేసుకుంటాను. ఇంకేముంది, హాయిగా కాలి మీద కాలేసుకుని నేను గడిపేస్తాను. అప్పుడు నన్ను చూసి నువ్వే కుళ్ళుకుంటావు. ఐడియా మాత్రం బాగుందిరా. అసలు నీకు కారు నడపడానికి డ్రైవర్లు, వంట వాళ్ళు, పని వాళ్ళు ఎక్కడ దొరుకుతారు? ఎందుకంటే వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి 100 కోట్లు వచ్చాయిగా, అప్పుడు వచ్చి నీ ఇంట్లో ఎవరు పనిచేస్తారు? ఓహో అలాగా. పని ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసుకుంటా, ట్యాక్సీలు పిలుచుకొని ట్యాక్సీలో తిరుగుతా హాయిగా. అసలు ఫుడ్ తయారు చేయడానికి మనుషులు ఉండరు, ట్యాక్సీలు నడపడానికి డ్రైవర్లు ఉండరు, కాబట్టి హోటల్స్, ట్రావెల్స్ ఎక్కడ ఉంటాయిరా? అలా కూడా కుదరకపోతే నేనే డ్రైవ్ చేసుకుంటూ 5-స్టార్ హోటల్కి వెళ్తాను రా. నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకుంటా, అవసరమైతే అక్కడే రూమ్ తీసుకుని ఉండిపోతా. అక్కడ కూడా వర్కర్ అనేవాడు ఉండడు కదరా, వంట చేయడానికి లేదా నీకు రూమ్ సర్వీస్ చేయడానికి ఎవడు ఉండడు కదా. నువ్వు అందరి దగ్గర 100 కోట్లు ఉన్నాయి, మరి నీకు అక్కడికి వెళ్తే మాత్రం ఉపయోగం ఏముంది? అలా అంటావా? ఏంటోరా, నువ్వు చెప్పేదంతా కన్ఫ్యూజన్గా ఉంది, నాకు అర్థం కావట్లేదు. అరే అసలు పని వాళ్ళంటూ ఉండరు కదా, మనకు పంటలు పండించడానికి, కూరలు పండించడానికి రైతులనే వాడు ఉండడు. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు, నర్సులు ఎవరు ఉండరు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి 100 కోట్లు వచ్చాయి కదా, ఇంకెవడు పనిచేస్తాడు చెప్పు? ప్రతి ఒక్కడు కాలు మీద కాలు వేసుకొని స్టైల్గా కూర్చుంటాడు, కానీ ఇంకా పని ఎందుకు చేస్తారా? నిజమేరా, నేను అంతగా ఆలోచించలేదు. ఇప్పుడు నువ్వు చెప్తుంటే అర్థమవుతోంది. అరే మన చేతి వేళ్ళు 5 ఒకే సైజులో ఒకే రకంగా ఉండవు, కాబట్టి మనం చేతితో పనిచేయగలుగుతున్నాం. ఒక్కసారి అన్నీ సమానంగా ఉన్నటువంటి వేళ్ళను ఊహించుకో, అప్పుడు నీ చెయ్యి దేనికి పనికొస్తుంది? అలాగే మన సొసైటీలో అన్ని రకాల వ్యక్తులు ఉండాలి, ఉన్నప్పుడు మాత్రమే ఈ సొసైటీ బ్యాలెన్స్ అవుతుంది. అంతేగాని అందరూ బాసులే అయితే ఇంకా ఆఫీసులో పనిచేసే వాళ్ళు ఎవర్రా? నీకు వద్దన్నాం రా బాబు, ఇవన్నీ వదిలేసి ఈరోజు నుంచి నా కష్టం నేను పడి సంపాదించుకొని సుఖంగా హాయిగా ఉంటా, సరేనా? ఆ పని చెయ్యి, అప్పుడే నువ్వు బాగుపడతావు. ఫ్రెండ్స్, అన్ని పనులకు అందరూ ఉంటేనే మనిషి మనుగడ సాగించగలడు. అందరూ పల్లకి ఎక్కే వాళ్ళైతే పల్లకి మోసేదెవరు? ఓకే, మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్.
థ్యాంక్ యూ.